హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. అయిన చూసారా ఈవినింగ్ 5:00 అవుతుంది. 5:00 ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంటి పరిస్థితి ఇందాకే మెషిని కొంచెంసేపు అలా బజ్జో పెట్టి యశికాని కూడా ఇద్దరిని బజ్జో పెట్టి బయటకు వచ్చేలోపు ఇలా ఉందన్నమాట. నేను కొంచెం లంచ్ వాటిల్లో బిజీగా ఉంటాను కదా, వీళ్ళు చేసిన మెస్ ఇది. సో మ్యాక్సిమం ఈ ప్లేస్ అన్నా కొంచెం నీట్గా ఉండడానికి చూస్తూ ఉంటాను, బట్ అక్కడ కూడా ఏదో పడేస్తూ ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసి, కిచెన్ అయితే కొంచెం దారుణంగా ఉంది, భయపడకండి. అండ్ డైనింగ్ కూడా నాకు ఫుల్ ఆపోజిట్, ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా, పిల్లలతో పాటు మాధవ్ కూడా. నేను ఎంత తీసి పెడతాను, ఏదైనా తినటానికి తీసుకుంటాడు, అలా మళ్ళీ డైనింగ్ మీదే వచ్చేస్తుంది అనమాట అది. అండ్ ఇవన్నీ ఇవాళ నేను వాష్ చేసిన వెజల్స్. అండ్ మళ్ళీ లంచ్ అయింది కదా, చూసారా సింక్ అయితే ఫుల్ అయిపోయింది. నాకు గనక ప్లేస్ ఉంటే నేను ఇంటికి వచ్చిన కొత్తలోనే డిష్ వాషర్ పెట్టించేసుకునేదాన్ని, బట్ ప్లేస్ కన్స్ట్రెయింట్ ఇక్కడ, అందుకని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము. అండ్ బాల్కనీ చూసారా, అది కూడా అనమాట చివరికి ఆల్మోస్ట్ హౌస్ అంతా పెద్ద మెస్. ఇవైతే కొన్ని ప్రావిజన్స్ బయట పెట్టండి. ఏ వీడియో తీస్తున్నాను, హోమ్ టూరా? నవ్వద్దులే చెప్పు, తెలియకపోతే చెప్పాలి నవ్వకూడదు. అదే ఫోన్ టూరే కదా అనేది కాదా? కాదు, హోమ్ టూర్ అందరు ఎలా చేస్తారో చెప్పన, నీట్ గా ఇల్లు సర్దుకొని చాలా బాగున్న సమయంలో చేస్తారు. చాలా బాగుపోయినా కూడా ఇలా ఉంది అని చెప్పి చేసుకోవచ్చు కదా, బాగుంటేనే చేయాలి. హోమ్ టూర్ అక్కడ రాజ్యాంగం రాస్తున్నారు. ఈ హోమ్ చూసి టూర్ చేయాలని ఎవరికన్నా అనిపిస్తుందా, చేస్తే చూద్దామని ఎవరికన్నా అనిపిస్తుందా? హోమ్ టూర్ చేస్తానన్నా, ఆ డైనింగ్ ఏంటి, ఇది అయ్యింది, దీని మీద ప్లేట్ లేదు, అసలు పొద్దున లిటరలీ 20 మినిట్స్ తీసుకొని తుడిసా మొత్తం నీట్ గా. అవేంటది, వాటిని ఏమంటారు, రెడ్ ఉన్నాయి, అదే మాటలు కూడా మర్చిపోతున్నా, మ్యాట్స్ వాటితో సహా అన్ని తుడిచి అసలు ఏం లేకుండా నీట్ గా ఒక ఫ్లవర్ వేస్ పెట్టి చూసారా, విత్ఇన్ 2 అవర్స్ సీటింగ్ అరేంజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఫ్యాన్ రావట్లేదు, ఇక్కడ ఫ్యాన్ బాగా వస్తుంది, సో నేను ఇక్కడే చేసుకుంటాను. యా, ఈ కార్నర్ అయితే కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ లా చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఈవెన్ యశికాకి వాళ్ళకి ఆడుకోవడానికి కూడా బాగుంటది కదా, డ్రాయింగ్ అలా చేసుకోవాలన్నా, సో అనుకుంటూ ఉన్నాను. చూద్దాం అనుకుంటూనే ఉన్నాను చాలా, కానీ ఏది జరగట్లేదు. ఓకే, ఇవాళ మనకు చాలా పని ఉంది, గెట్ రెడీ. యా, మనకి చూద్దాం. 5:10 అయింది కదా, ఎంతసేపట్లో నేను కిచెన్ క్లీన్ చేస్తాను. ఏంటమ్మా రిలాక్స్ అవుతున్నారు, పాలు తీసుకురాలేదే? నేనే అబ్బా ఇల్లేంటి ఇలా ఉంది అనే మైండ్ సెట్ తో ఉంటే నేను షూటింగ్ చేసేది చూసి మాధవ్ వచ్చి ఏంటి హోమ్ టూర్ చేస్తున్నావా అన్న, కానీ నాకు అసలు ఇంకా ఎంత నవ్వు వచ్చిందో అదే ఇందాక మీరు చూసింది, ఎందుకు అంత నవ్వుతున్నాను అనుకుంటారు కదా. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్, మొన్న నేను మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా, అది చూసిన తర్వాత మనకి 1000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో అట్లీస్ట్ మీరు రియలైజ్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ నాకు ఎన్ని కమెంట్స్, పర్సనల్ మెసేజెస్ కూడా వచ్చాయి అసలు నిన్న వీడియో పెట్టిన తర్వాత, సబ్స్క్రైబర్స్ గురించి చెప్పిన తర్వాత. చాలా స్వీట్ స్వీట్ అబ్బా, చాలామంది మీలో చాలామంది సో స్వీట్, అసలు ఎంత మంచిగా పెడతారు. అందరూ సేఫ్గా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా ఇంట్లో బయటకు వెళ్లకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాము. అండ్ ఈ బ్లాగ్ మీలో చాలా మందికి కొంచెం యూస్ఫుల్ అవుతుంది, స్పెషలీ మామ్స్కి అయితే ఇంకా బాగా. సో స్కిప్ చేయకుండా అంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి మీ, అంటే మీ థాట్స్ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అని. అండ్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 6:15 అలా అయింది, నేను మీకు టైం కూడా చూపిస్తాను, అంటే ఒక గంట పట్టినట్టు ఉంది. గంట 2 గంటల గంటే కదా, నేను కూడా ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ఆ క్లాక్లో టైం చూసి చెప్తున్నాను. సో గంట పట్టినట్టుంది. అండ్ మిష్వి ఇవాళ అసలు మామూలుగా టార్చర్ పెట్టలేదు తెలుసా, అదనమాట పరిస్థితి. ఇవాళ ఎంత క్రాంకీగా ఉన్నిందంటే అసలు
అరవటం ఏడవటం ఏంటో అలా చూపించటం అక్కడికి తీసుకెళ్ళని మీరు చూస్తారు బ్లాగ్లో. అసలు లిటరలీ నాకు పిచ్చెక్కేసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. హలో యశ్లు, కొంచెం సౌండ్ తగ్గించమ్మా. కొంచెం గట్టిగా చెప్పాను అనుకోండి యశ్వికి వినబడదేమో, కానీ మెష్వికి మాత్రం బాగా వినిపిస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాను దగ్గరికి. చూసారు కదా సోఫా దగ్గర అసలు మంచిగా కూల్ గా ప్రశాంతంగా పడుకుంది, ఎక్కువసేపు అలా ఉండదు. సో ఇలా కొంచెం మీతో మాట్లాడదాం కదా అని. ఎంత ప్రశాంతంగా మీకు వినపడదు కదా అని ఫ్యాన్ ఆపేశాను. అమ్మో చోట్ల పోస్తుంది తెలుసా, బెంగళూరులో కూడా మొన్న వర్షం పడింది కదా, ఇప్పుడైతే 4 నుంచి వర్షాలు లేవు. కాసేపు కిచెన్ లో ఉంటే కూడా చెమటలు పోతేస్తుంది. మాట్లాడాలంటే ఫ్యాన్ కూడా వేసుకోలేను. నేను వెనుక చూసారా మీకు పిచ్చి పిచ్చి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడక్కడ ఫోటోలు. యశిక ఒక రోజు ఇక్కడ నుంచి తీసి అక్కడ స్టిక్ చేస్తుంది, అక్కడ నుంచి తీసి ఇక్కడ స్టిక్ చేస్తుంది, దాని ఇష్టం అనమాట. అండ్ ఎప్పుడో 6:30 ఒకసారి అలా చూపించాను కదా మీకు, అప్పటి నుంచి ఏం నడిచిందో తెలుసా, ఇద్దరికి స్నానాలు చేయించడం, నేను స్నానం చేయటం, ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, అమ్మేశ్వికి అన్నం తినిపెట్టడం. మామూలుగా 7:30 అలా పెట్టేస్తాను, 7:30 ఇవన్నీ నడిచాయి అనమాట ఇప్పటి వరకు. అండ్ ఇవాళ టు డూ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో తెలుసా, ఈవినింగ్ చెక్కలు చేద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. అది మా సైడ్ అనమాట, రాయలసీమ వైపు లాగా కొంచెం సగ్గుబియ్యం అవి వేసి, యూజువల్లీ మా వదిన చేస్తుంది, సూపర్ టేస్టీ ఉంటుంది. సో మా వదిన దగ్గర నుంచి రెసిపీ తీసుకున్నాను, అది చేద్దామని నేను ఎప్పటి నుంచి తెలుసా, ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చాం కదా 1 మంత్ నుంచి అనుకుంటూ ఉన్నాను. బట్ తెలిసిందే కదా ఎక్కడ కుదురుతుంది కుదరట్లేదు. మీరు ఈ లోపు నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో కూడా నేను చేసి 1 మంత్ అవుతుంది, 1 మంత్ కాదు ఇంకా ముందే, అది కూడా ఎడిట్ చేయలేదు పెట్టలేదు మీకు. అది చూసుంటే మీకు అర్థమైంది ఎన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయో, ఎంత పిండి ఉందో తెలుసా నా దగ్గర రైస్ ఫ్లోర్. సో అది కూడా కొంచెం అలా సేల్ అవుతుంది అండ్ బయట తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే చేసుకుంటే సేఫ్ కదా స్నాక్స్ లాగా అన్నట్టు. బట్ ఇవాళ కూడా కుదరలేదు, సగ్గుబియ్యం అంతా కూడా సోక్ చేసి పెట్టేశాను బట్ కుదరలేదు అనమాట. సో టు డూ లిస్ట్ లో అదొకటి ఉంది. అండ్ సెకండ్ అయితే యశిక కేక్ బేక్ చేయమని 3 డేస్ నుంచి నా వెంట పడుతుంది, 3 డేస్ నుంచి ఇద్దరు కూడా అడుగుతుంది మమ్మీ కేక్ అని. బట్ 3 డేస్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను, నిన్న మండే ఫాస్టింగ్ కదా నాకు అంత ఓపిక ఉండదు. సో రేపు ఇవాళ పక్క అని చెప్పాను, వస్తున్నా ఇవాళ పక్క అని చెప్పాను. ఇప్పుడు 8:30 అవుతుంది టైం, ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు, మరి కేక్ ఎప్పుడవుతుందో తెలియదు. కొంచెం అబ్బా ప్రామిస్ ని పెట్టుకోలేకపోతున్నానే అనిపిస్తుంది, స్పెషల్లీ పిల్లలే ఉన్నాడు అడిగినప్పుడు. బట్ అసలు ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్ అనమాట, మరీ మెయిడ్ లేకపోవడం ఇవన్నీ కలిసి చేసుకోవడం వల్ల ఏంటో, ఇద్దరు పెద్దగా నవ్వుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటో, కష్టమైపోతుంది. అండ్ థర్డ్ ఏంటంటే పరాటా, స్ప్రింగ్ ఆనియన్స్ తో పరాటా, అది కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ లో చూపించాను, చాలా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర, డైరెక్ట్ గా ఫామ్ నుంచి వచ్చాయి అనమాట. ఆ టైంలో నేను అది ఫ్రీజ్ చేసి పెట్టాను, అది మీరు చూసుంటారు ఒక బ్లాగ్ లో. సో దాంతో స్ప్రింగ్ ఆనియన్ పరాటా చేద్దాము అని, ఏది కుదరలేదు, పరాటా మాత్రం ఇప్పుడు ట్రై చేస్తాను చూద్దాము. ఒక్కవేళ చేశానంటే డెఫినెట్ గా మీకు రెసిపీ చూపిస్తాను. మెష్వి కొంచెం అంటే దానికి కొంచెం నిద్ర వస్తూ ఉంది అనమాట, క్రాంకి అయ్యింది. అండ్ మాధవ్ చాలా బిజీ ఉన్నాడు, దాదాపు 2 గంటల నుంచి ఆఫీస్ కాల్. సో మాధవ్ కొంచెం అలా పట్టుకుంటే చేసేదాన్ని, ఇప్పుడు అది క్రాంకి అయిందంటే మాత్రం చాలా సింపుల్ గా అయిపోయింది, ఏదో ఒకటి చేసేసుకోవాలి తినాలి, లేకపోతే దోశలు వేసేసుకోవాలి, అవ్వలేదు అంటే మాత్రం పరాటా చేస్తాను. అండ్ ఐ థింక్ ఈ బ్లాగ్ నేను రేపటి వరకు కంటిన్యూ చేస్తాను, రేపన్నా మాక్సిమం ట్రై చేస్తాను అనుకున్నవన్నీ కంప్లీట్ చేయడానికి. చూద్దాం కాదు నీ అసలు రూమ్ ఇలా పెడతారా ఇష్ట ఎవరన్నా, చాలా ఈజీ నాన్న, చూడు అవన్నీ తీసి ఆ బాస్కెట్ లో వేస్తే సరిపోతుంది, నేను చెప్తూ ఉంటాను నువ్వు తీసి తీసేసేయి, 2 మినిట్స్ అయిపోతుంది ఓకే. మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ ఇక్కడే కూర్చున్నాను, ఇందాక మీకు పరాటా అది ఇది అన్నాను కదా, అసలు ఏం చేయలేదు. ఐ థింక్ అది పడుకునే టైంకి 11:30 ఎప్పుడు అయింది, అంతవరకు అసలు మామూలు సినిమా కాదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ బిట్ అయితే కొంచెం సేపు ఓకే అంటే కాసేపు ఆడుకుంటూ ఉండింది, ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసింది. ప్లీజ్ ఈ మధ్య మెష్వికి కొత్తగా 2 అలవాట్లు అనమాట, ఏంటంటే ఒకటి ఏదైనా పైన ఉండివ్వండి కింద తీసి పడేయడం, అండ్ సెకండ్ అయితే ఫ్యాన్ ఆఫ్ చేసేయడం. ఎంత టార్చర్ లా అనిపిస్తుంది అంటే ఈ ఎండకి ఫ్యాన్ ఆఫ్ చేసేస్తే అసలు వచ్చి రాకు వస్తుంది. వెయిట్ ప్లీజ్. అండ్ లిటరలీ ఆ రూమ్ లో ఆ బెడ్రూమ్ లో ఏం చేసామంటే అది అది కూడా అరేంజ్ చేయి ప్లీజ్ మెష్లు. అండ్ లిటరలీ ఆ రూమ్ లో ఏం చేసామంటే ఒక పెద్ద
ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీలో బట్టలన్నీ పెట్టేసి మెషిన్ దెబ్బ పడుతుంది. ప్లీజ్ ట్రాలీలో బట్టలన్నీ పెట్టేసి అడ్డు పెట్టేసాం స్విచ్ బోర్డ్ కి, మరి ఈ ప్లాస్టర్లు టేపులు వేస్తే బాగోదు కదా చూడటానికి అన్నట్టు. బట్ ఈ రూమ్ లో ప్లీజ్ అమ్మా మెషిన్ లో అడుగు ఏది ఏది టీపాట్. Are you happy, Mish? Hajuku, adagal kala maaku ikka nunchi cheptunna. Please. Tapa tapa tapa. And chusara papa adi neat ga sarthapadutundi. Please. Ottu. Adeo neat ga sarthapadutundi. Ideo mottham teesi malli kada. సూపర్, ఇట్స్ వెరీ నైస్. అది చూడు అదేమో పెట్టుకుంటుంది హత్తి. కాసేపు ఆ రూమ్ లో కూర్చొని మీతో మాట్లాడేసి యశికనేమో రూమ్ అంతా సర్ది పెట్టమని చెప్పి ఇంకా వచ్చాము ఆ హాల్లోకి. అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట, అంటే చెప్పాను కదా పొద్దు నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి క్రాంకీగానే ఉంది బాగా. ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది అండ్ దానికి నిద్ర కూడా వచ్చింది. ఇదివరకు ఏంటంటే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యేది అనమాట, పొద్దున టిఫిన్ చేశాక కాసేపు ఒక బజ్జునేది, లేచి లంచ్ చేశాక కాసేపు ఆడుకుని బజ్జునేది. బట్ ఇది వీళ్ళకి ఏమైనా ట్రాన్సిషన్ టైమ్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అది ఒక 3 డేస్ నుంచి అది మారిపోయింది అనమాట. అంటే అసలు పడుకోవట్లేదు పొద్దున్న కాసేపు, అంతే మధ్యాహ్నం అయితే అస్సలు పడుకోవట్లేదు. చూసారా బ్యాక్గ్రౌండ్లో మీకు పెడతాను ఇక్కడ కొంచెం దాని ఏడుపు. ఇది పరిస్థితి అసలు, అంటే మామూలుగా నేను అంత మీరు చూస్తూనే ఉంటారు కదా బ్లాగ్స్లో, అంత ఈజీగా పేషెన్స్ లూజ్ అవ్వను అనమాట కిడ్స్ దగ్గర. అది నేర్చుకున్నాను, చూపిస్తాను. బట్ ఇవాళ దిస్ ఈజ్ వన్ సచ్ డే వేర్ ఐ కంప్లీట్లీ లాస్ట్ మై పేషెన్స్ అనమాట. అలానే వాళ్ళని ఏం అంటాం అలా ఏం ఉండదు, బట్ యునో ఏం చేయాలో అర్థం కాక యశికాకి వచ్చి యశిక రా మన ఇద్దరం బాల్ ఆడుకుందాం అని చెప్పి కూర్చొని ఆడుకుంటున్నావు. ఐ లవ్ యూ ఇంకేం చేయనమ్మా. ఇంకా చాలా బిట్స్ షూట్ చేయలేదు, అంటే మనకి కొంచెం బాగున్నప్పుడు స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఇరిటేషన్లో ఉన్నప్పుడు మనం షూట్ చేయం కదా, అలాంటివి బేసిక్గా మూడ్ రాదు, మంచి మూడ్లో అలా ఉన్నప్పుడు షూట్ చేస్తాం. బట్ ఇవాళ మెయిన్ నేను షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మమ్స్ క్యాన్ రిలేట్ టు దిస్ సిచ్యుయేషన్ కదా. అంటే నేను కొంచెం బుక్స్ నుంచి కానీ లేకపోతే చదివింది తెలుసుకున్నది నేను చేసిన ప్రాక్టీస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఆ రోజు షూట్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెన్ యువర్ బేబీ ఇస్ క్రాంకీ ఆర్ ఇవి చాలా ఇళ్లలో రోజు కూడా నడుస్తూ ఉంటాయి, అసలు నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు మీకు అసలు కోపం రాదా ఎలా హ్యాండిల్ చేస్తారు అని. కోపం ఎందుకు రాదండి, బాగా వస్తుంది. బట్ వాట్ కీప్స్ మీ గోయింగ్ ఇస్ అంటే రేపు ఇలా ఉండదు అనే ఒక నమ్మకం అనమాట, ఆ హోప్ ఒకటే. మెష్వి మంత్స్ బేబీ నుంచి కూడా అది నిద్రపోయేది కాదు, అస్సలు నిద్ర ఉండేది కాదు, ఒంట్లో శక్తి ఉండేది కాదు. అలాంటప్పుడు నేను మాధవ్ అనుకునేవాళ్ళం ఏముందిలే ఒక 6 మంత్స్ కదా, 8 మంత్స్ కదా, 1 ఇయర్ కదా, అయిపోయింది అనుకున్నాము. బట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అంతే, ఇంకో 6 మంత్స్ ఇంకో 8 మంత్స్ కొంచెం ఓపిక్గా భరిద్దాం కదా అనిపిస్తుంది ఫస్ట్ అయితే. అండ్ ఇలాంటప్పుడు మెయిన్గా మనం కోపడుతూ ఉంటాము, మన పేషెన్స్ లూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది ఇన్ఫెంట్స్కి అంటే న్యూ బోర్న్స్కి కానీ మెష్వి అంత ఏజ్కే కాదు, యశిక వాళ్ళ ఏజ్కి కూడా ఇదే వర్క్ అవుతుంది. బికాజ్ కిడ్స్ ఏ ఏజ్లో ఉండాల్సిన టాంటమ్స్ ఆ ఏజ్లో వాళ్ళకి ఉండనే ఉంటాయి. సో నేను ఎలా డీల్ చేస్తూ ఉన్నాను అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆ హోప్తో అనమాట. అంటే ఇది కూడా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, ఆ ఫేజ్ కూడా అయిపోతుంది ఇంకో ఫేజ్ వస్తుంది. సో ఇంకొంచెం ఓపిక ఉండాలి. అలానే అసలు మీరు బర్స్ట్ అవరా అంటే ఎందుకు అవ్వనండి, ఇవాళే ఈరోజే మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా ఆ రోజే ఐ జస్ట్ బర్స్టెడ్ అవుట్ అనమాట. అంటే ఎవరి మీద కాదు, హస్బెండ్ మీద పిల్లల మీద కాదు, అలా వాళ్ళ మీద బర్స్ట్ అయిపోయి ఆ ఎన్వైరన్మెంట్ అంతా పాడు చేయడం అది నాకు ఇష్టం ఉండదు అనమాట. సో ఐ టాక్ టు మై సెల్ఫ్, ఇందాక చూసారు కదా యశికాన్ రమ్మన్నాను హైగా బాల్ ఆడుకుంటూ ఉన్నాను కానీ నా మైండ్లో ఏ నడుస్తూ ఉన్నాయి అనమాట. కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత విన్ జస్ట్ లుక్ బ్యాక్ అట్ దిస్ ఫేజ్, మనల్ని మనం ఒక పేషెన్స్తో ఉన్న మమ్మీగా చూస్తే బాగుంటుందా, లేకపోతే చిన్నవాటికి కూడా చిరాకు పడుతూ పిల్లల మీద కోపడుతూ హస్బెండ్ మీద కోపడుతూ ఉన్న మమ్మీలా మనల్ని చూసుకుంటే బాగుంటుందా.
సో ఈ ఆన్సరే ఆ సిచ్యుయేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట యశికా మీద, ఇప్పుడు మమ్మీకి అస్సలు యశికా ఎంత గొడవ చేసినా కూడా ఫుల్ ప్యాంపర్ చేస్తూ ఉంటుంది, అసలు చాలా తక్కువ దాన్ని అరవడం, దాని మీద కోపం రావడం. అదే మమ్మీ మేము చిన్నప్పుడు మమ్మీ బాగా కొట్టేదన్నమాట, అప్పుడు బాగా కోపం. అంటే మమ్మీలా ఉన్నప్పుడు ఉన్నది, అమ్మమ్మలా ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు అంటుంది ఎందుకు మమ్మీ ఇలా చేస్తే అది పాడైపోతుంది, అది మాటిందు అనేసి. అంటే మమ్మీ అంటుంది ఇప్పుడు వెనక్కి తిరిగి నేను ఆలోచించుకుంటే అప్పుడు ఇంకొంచెం ఓపిక్గా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది, బాగా బాధేస్తుంది ఇలా కొట్టానా అంటే ఇలా రియాక్ట్ అయినా పిల్లలతో అన్నట్టు బాగా బాధేస్తుంది అని. సో అది మేబీ ఎవ్రీ మామ్ అది ఫేస్ చేస్తారనుకుంటాను. సో మనకి ఆ రిగ్రెట్ అవసరమా చెప్పండి? స్టడీస్ చెప్తూ ఉన్నాయి వెన్ యూ లూజ్ యువర్ పేషెన్స్ మనం ఏదైతే మన ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపిస్తామో అది వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా ఉంటుందంట తెలుసా. అండ్ గ్రూప్ ఆఫ్ మామీస్ని సర్వే చేసినప్పుడు మీరు యాజ్ అ పేరెంట్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు అక్కడ ఉన్న మామీస్ అందరూ కూడా ఇచ్చిన రిప్లై ఒకటే అంట, వీ ల్యాక్ పేషెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు మదర్హుడ్ అని అన్నారంట. కొత్త మామీస్ ఉడ్బి మామీస్ ఉంటే ఈ వీడియోస్ కంగారు పడకండి, ఏ ఉండదు. అంటే ఇది చాలా ఫన్ ఫిల్డ్ జర్నీ ఈ పేరెంట్హుడ్ అనేది, చాలా బాగుంటుంది బట్ ఎంజాయ్ చేస్తూ చేయాలి, అదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ద లెవెల్ ఆఫ్ పేషెన్స్ దట్ యూ షుడ్ హ్యావ్ ఈస్ వే బియాండ్ యువర్ ఇమాజినేషన్ అల్సో, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ ఇవాళ నా సిచ్యుయేషన్కి వస్తే నాకెందుకు అంత ఇవాళ కొంచెం బర్స్ట్ అవుట్ అయ్యాను అంటే దట్స్ బికాస్ నేను ఇవాళ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేదు. అండ్ చూసారు కదా క్లీనింగ్ చాలా ఉండింది, అండ్ మైండ్లో ఒక లిస్ట్ ఉండింది ఇవి చేయాలి అని, అవి చేయలేకపోతున్నాను. నేను ఐమ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ ఏదైనా అనుకుంటే అది ఆల్మోస్ట్ జరిగిపోవాలన్నమాట, దాన్ని అలా పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అండ్ చెప్పాను కదా ఇవి నేను ఏవైతే చేయాలనుకున్నాను, ఇషిక లిటరలీ 3-4 డేస్ నుంచి అడుగుతుంది, అదొకటి ఉంది. ఇంకా స్నాక్స్ చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి అన్నమాట. విచ్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్, చాలా చిన్న విషయాలు, అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అండ్ నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేదు, హస్బెండ్ ఏమో కాల్లో ఉన్నాడు, చాలా బిజీ ఉన్నాడు. సో ఇవన్నీ అన్నమాట. అంటే ఇవేమీ లేకపోయింటే నేను అంత బర్స్ట్ అయి ఉండను. సో ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే స్లో డౌన్, తొందరేం లేదు, కొంచెం నిదానంగా చేసుకోండి. అండ్ అన్నీ ఒకేసారి చేసేసేయాలో లేకపోతే ఇలాంటివి మైండ్లో పెట్టుకోవద్దు. ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్లో అవి ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒక అంటే ఒక రొటీన్కి ఫాలో అవ్వకూడదు అని నా ఫీలింగ్. అంటే ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి అది చేయాలి, అలా ముందే మనం అనుకున్నాము అంటే అది చేయలేనప్పుడు మనకు కొంచెం ఇలా బర్స్ట్ అవుతాం అన్నమాట. సో అలా కాకుండా టైం కుదిరినప్పుడు, మీ బేబీ మీకు సహకరించినప్పుడు మాత్రమే చేసుకుంటే యూనో యువర్ లైఫ్ విల్ బీ మచ్ బెటర్. అంటే ఇవాళ జరిగిన సిచ్యుయేషన్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకొని నేను చెప్తున్నాను. అంటే టోడ్లర్స్ విషయంలో కూడా ఇంతే, అంటే పొరపాటున పాలు కింద పోసిన ఇలాంటి మెసేజెస్ పర్సనల్గా నాకు వచ్చే తెలుసా, అక్క ఇది వరకు మా బాబు కింద పాలు కింద పోసినా లేకపోతే ఏదైనా తినేది కింద పడేసినా ఎంత కోపం వచ్చేసేది, అక్క ఇప్పుడు నాకు రావట్లేదు మిమ్మల్ని చూసాక అని. సో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒకవేళ కింద ఏమన్నా పాడేశారు లేకపోతే వాళ్ళ డ్రెస్ మీద పాడేసుకున్నారు లైక్ ఎనీథింగ్ ఇలాంటిది ఏదన్నా కానివ్వండి, ఈజ్ దట్ రియలీ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ డే ఆర్ యువర్ లైఫ్? కాదు కదా, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ అంతే. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ పేషెన్స్ ఇస్ ద కీ అండి, అంతే ఇంకేం లేదు. అండ్ సెకండ్ ఏంటంటే జస్ట్ కామ్ డౌన్, కొంచెం కొంచెం రిలాక్స్డ్గా ఆలోచించండి. అండ్ టేక్ అ బ్రేక్, బ్రేక్ అంటే బయటకు వెళ్ళటమో అవన్నీ కాదు, ఈ సిచ్యుయేషన్లో అది కుదరదు కూడా కదా. ఇంట్లోనే ఉంటూ కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ ఇంకా ఇవన్నీ నెవర్ ఎండింగ్ చోర్స్ కదా. సో ఇట్స్ వెరీ కామన్ అన్నమాట, అంటే ఆ రోజు అవే చేస్తూ చేస్తూ కొంచెం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళటం, ఎస్పెషలీ అంటే న్యూ బార్న్స్ లేకపోతే ఇద్దరు పిల్లల్ని హెల్ప్ లేకుండా ఎవరన్నా మేనేజ్ చేస్తూ ఉన్నారు అంటే ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్లో ఇలాంటప్పుడు. సో టేక్ అ బ్రేక్, నాకైతే అదే ఫుల్ రీఛార్జ్ ఇస్తుంది. ఇదివరకైతే బాగా ట్రావెల్ చేసేసేవాళ్ళం, బయటకు వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడైతే అలా ఏం లేదు. నాకు ఎప్పుడైనా అలా కొంచెం ఫ్యూయల్ డౌన్ అయింది అనిపించినప్పుడు ఐ టేక్ అ బ్రేక్, అంటే పిల్లల విషయం మాత్రమే చూస్తాను, ఫుడ్ అంతా చాలా తక్కువ చేసుకోవడం లేకపోతే అంటే ఆల్రెడీ వండిందే తింటాము, లెఫ్ట్ ఓవర్స్ ఇలా ఏదో మేనేజ్ చేసేసుకుంటాము అంతే. ఇట్ వర్క్స్, ఇట్ యాక్చువల్లీ వర్క్స్. సో ఆల్ ఐ వాంట్ టు సే ఈజ్ ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ కూల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ షో యాంగర్ టువర్డ్స్ యువర్ చైల్డ్. అంటే చీటికి మాటికి అప్పుడప్పుడు వస్తుంది చూపించాలి, అది ఓకే, బట్ ఫ్రీక్వెంట్గా వద్దు.
అమ్మ నన్ను ఎప్పుడు అనేది తెలుసా, నాకు పెళ్లి కాకముందు అంతా అమ్మాయి అంటే కొంచెం ఓపిక ఉండాలి, నీకు అదే ఉండదు అని. ఇప్పుడు నాకు వచ్చే కమెంట్స్ అన్నీ మీకు ఎంత ఓపిక కానీ వస్తూ ఉంటాయి. చూసారా ఎంత డిఫరెన్స్. పేషెన్స్ కెన్ యాక్చువల్లీ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. సో యా, ఇదే అనమాట ఇవాళ టాపిక్. అంటే వీడియో స్టార్ట్ చేశాను మధ్యలో, చాలా చిన్న వీడియో షూట్ చేద్దామనే చేశాను ఆ రోజు, బట్ మాట్లాడుతూ ఉన్నాను కదా అందుకే మధ్యలో కొన్ని ఓల్డ్ బిట్స్ యాడ్ చేశాను, వీడియో కావాలి కదా అందుకని. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లేచిన వెంటనే మంచిగా ఆయిల్ పెట్టాను, అండ్ ఆ క్రాంకినెస్ ఆ రోజు మధ్యాహ్నం వరకు నడిచింది. సో అందుకే నేను ఇంకేం షూట్ చేయలేకపోయాను. మార్నింగ్ అయితే లేచిన వెంటనే, ఇది 3 డేస్ నుంచి పెండింగ్ అనమాట, మంచిగా సన్ డ్రై అయిపోయింది కదా, రోస్ట్ చేయాలి. సో బాగా రోస్ట్ చేసేసి మళ్ళీ చల్లారపెట్టి ఆ తర్వాత మిక్సీ చేసేసాను. అండ్ మన రాగి పౌడర్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని రెసిపీ అయితే ప్రాపర్గా, ఐ మీన్ ఎలా స్ప్రౌట్స్ చేశాను పౌడర్ ఇదంతా ప్రాపర్గా పెట్టమని అడిగారు. వెరీ సూన్ నేను అదొక వీడియో పెడతాను. అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్లో క్లిప్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని నేను యాడ్ చేసి పెడతాను. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ కొంచెం యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటూ ఉన్నాను. ఇదివరకు ఇలాంటివి చేసేదాన్ని కాదు, బట్ ఈ మధ్య 1-2 చేసిన తర్వాత మీ కమెంట్స్ చూశాక నాకు తెలిసింది మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, అందుకే చేస్తున్నాను. మీకు నచ్చుతుంటే చెప్పండి, ఇంకా ముందు కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్.